सुपदा टीवी प्रेक्षक नमस्कार ఈ రోజు మనం ఒక ఆదర్శ మాతృమూర్తిని పరిచయం చేసుకోబోతున్నాం ఆదర్శ మాతృమూర్తి అని ఎందుకన్నానంటే ఒక బిడ్డ మానసికంగా తన మెదడు ఎదుగుతున్న దశలో తల్లి యొక్క సంరక్షణ చాలా చాలా అవసరం ఆ దశలో కనుక తల్లి సంరక్షణకు బిడ్డ దూరమైనట్లయితే ఏ విధమైన మానసిక పరిస్థితులకు ఆ బిడ్డ జీవితం మారుతుంది ఏ విధమైన విపరీత పరిణామాలకు దారి తీస్తుందో అనేక ఆసక్తికర విషయాలను మనం శ్రీమతి పుణ్యకోటి ప్రశాంత్ గారి నుంచి అడిగి తెలుసుకోబోతున్నాం నమస్కారం అండి ప్రశాంత్ గారు నమస్కారం అండి ముందుగా మీరు ఈ పిల్లల గురించి తల్లులు తీసుకోవాల్సిన కేర్ గురించి ఇవన్నీ మాట్లాడబోయే ముందు మీ వ్యక్తిగత పరిచయం మీరు ఎక్కడి వారు ఏంటి మీ డీటెయల్స్ ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి నమస్కారం అండి నా పేరు ప్రశాంతి నేను నెల్లూరులో పుట్టాను మా తల్లి గారు అనురాధ గారు మా తండ్రి గారు భరణి కుమార్ గారు నేను బయోటెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అలాగే బ్యాంకింగ్ రంగంలో కొన్ని సంవత్సరాలు పనిచేశాను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ రెండు బ్యాంకుల్లో కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు మా 4 ఇయర్స్ డాటర్ కోసం అని తనని చూసుకోవడం కోసం బ్యాంక్ జాబ్ మానేసి ఇంట్లోనే ఫుల్ టైం మదర్గా ఉంటున్నాను అంటే పాపను చూసుకోవడం కేవలం పాపను చూసుకోవడం కోసం మీ బ్యాంక్ జాబ్ రిజైన్ చేశారు వెరీ నైస్ అండి నిజంగా చాలా చాలా గొప్ప విషయము అంటే ఏమంటారు ఇప్పుడంతా ఈ చైల్డ్ కేర్ సెంటర్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మా అమ్మమ్మల తాతయ్యల మీద వదిలేసి వెళ్తూ ఉంటారు కదా మరి అలా చూసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అంటారా పిల్లల్ని అంటే తల్లిదండ్రులకి నచ్చిన దగ్గర పిల్లల్ని వదిలిపెట్టచ్చండి కాకపోతే పిల్లలు ఎక్కడున్నా సరే ఎమోషనల్ డిప్రివేషన్కి గురి కాకుండా చూసుకోవాలి అంటే పిల్లల్ని డే కేర్లో వాటిలో పెద్దవాళ్ళతో కాకుండా పిల్లలతో అటాచ్ అవుతుంటారు ఎమోషనల్గా ఒక బుక్ ఉంది హోల్డ్ ఆన్ టు యువర్ కిడ్స్ అని ఆ బుక్లో పిల్లలకి పిల్లల తోడు కన్నా పెద్దవాళ్ళ తోడు ఎంతో అవసరము అని చెప్పేసి ఆ బుక్లో ఆ రచయిత మరియు సైకాలజిస్ట్ చాలా వివరంగా చెప్పున్నారు అంటే పీర్ ఓరియంటేషన్ అంటే పిల్లలకి పిల్లల తోడు ఉండడం వల్ల వాళ్ళలో అనవసరమైన పోటీతత్వం యాంగ్జైటీ బుల్లీయింగ్ ఇలాంటివన్నీ చోటు చేసుకొని పిల్లల్లో లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చోటు చేసుకుంటుంది అంటే ఉదాహరణకి ఏదైనా రెండు సమానంగా ఉండే బొమ్మల్ని ఇద్దరు పిల్లలకి ఇచ్చి చూడండి కాసేపటికి వాళ్ళు మా బొమ్మ గొప్పది అంటే మా బొమ్మ గొప్పది అని కొట్టుకుంటూ ఉంటారు ఇందుకు కారణం బ్రెయిన్ ఎప్పుడు కూడా మన స్థానం ఏంటి మనం ఓడామా గెలిచామా అని కంపేర్ చేసుకొని మరీ అంచనాలు వేసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఇంకొక మెయిన్ విషయం పిల్లల్ని కనుక చాలా చిన్న ఏజ్లో తల్లిదండ్రి నుంచి వాళ్ళకి విడిపోవడానికి రెడీగా లేనప్పుడు కూడా కొంతమంది వదిలిపెడుతూ ఉంటారు అలాంటప్పుడు సెపరేషన్ యాంగ్జైటీ అనేది వాళ్ళలో చోటు చేసుకుంటుంది ఇది కనుక చోటు చేసుకుంటే వాళ్ళు పర్మనెంట్గా ఆ సెపరేషన్ యాంగ్జైటీ అనేది వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది అంటే యాంగ్జైటీ గాను ఎవరిని నమ్మలేని వారి విధంగా తయారవుతుంది ఓకే ఓకే అమ్మ ఈ న్యూరో కనెక్షన్స్ అంటారు అవి అసలు ఎలా అంటే ఏంటి అవి ఎలా జరుగుతాయి అవి పిల్లల్లోనే పెద్దల్లో కూడా ఉంటాయి అంటారా న్యూరల్ కనెక్షన్స్ అంటే మన నాడీ వ్యవస్థ పనితీరంతా ముఖ్యంగా 5 అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి సెన్సేషన్స్ రెండు పర్సెప్షన్స్ ఫీలింగ్స్ థాట్స్ బిహేవియర్స్ సెన్సేషన్స్ అంటే మన సెన్సరీ రిసెప్టర్స్ ద్వారా మన నాడీ వ్యవస్థలో జరిగే పనితీరు అలాగే పర్సెప్షన్స్ అంటే చూసే దృష్టి ఉదాహరణకి నేను ఒక చెయ్యి అని చెప్పాను అనుకోండి కొంతమందికి చేతికి వేసుకునే గాజులు ఉంగరాలు గుర్తురావచ్చు మరి కొంతమందికి చేతితో పట్టుకునే మైక్ గుర్తురావచ్చు ఇదంతా కూడా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి వాళ్ళు చూసే దృష్టి అనేది మారుతూ ఉంటుంది అలాగే ఫీలింగ్స్ థాట్స్ బిహేవియర్స్ కూడా కానీ ఈ వ్యవస్థ ఏది పుట్టగానే పిల్లల్లో ఉండదు డాక్టర్ బ్రూస్ లిప్టన్ గారు చాలా చక్కటి ఎగ్జాంపుల్ తో పిల్లల్ని కంపేర్ చేస్తారు ఎలా అయితే మనం ఒక కంప్యూటర్ కొన్న తర్వాత దానిలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎక్కిస్తామో దాని ఆధారంగా మిగిలిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా రన్ అవుతాయి హ్యూమన్ బ్రెయిన్ కూడా అంతే పుట్టిన తర్వాత వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే వాతావరణాన్ని బట్టి సరౌండింగ్స్ని బట్టి సొసైటీని బట్టి కల్చర్ని బట్టి వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి బ్రెయిన్ అడ్జస్ట్ అయ్యి అడాప్ట్ అయ్యి మౌల్డ్ అయ్యే విధంగా డిజైన్ అయ్యబడింది అనమాట ఈ కారణం వల్లే హ్యూమన్స్ అటు మండుటెడార్లోనూ నివసించగలుగుతున్నారు ఇటు మంచు ప్రాంతాల్లో కూడా నివసించగలుగుతున్నారు అలాగే పుట్టిన పిల్లలు చాలా ఫస్ట్ 3 ఇయర్స్లో ఈజీగా 3 లాంగ్వేజెస్ కూడా చాలా ఈజీగా నేర్చుకోగలరు మనం మన పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి గ్యాడ్జెట్స్ వాడే విధానాన్ని చూసి అబ్బా మన పిల్లలు చాలా స్మార్ట్గా పుట్టారు వాళ్ళు ఇవన్నీ ఈజీగా నేర్చేసుకుంటారు అనుకో కాదండి వాళ్ళు అడాప్టబుల్ క్వాలిటీస్తో పుట్టారు హ్యూమన్ యొక్క నేచర్ అడాప్ట్ అవ్వడం అనమాట ఇదే కనుక పెద్దల్లో జరగాలనుకోండి వాళ్ళు చాలా ఇంటెన్స్ ఫోకస్ పెట్టాలి అలాగే డీప్ రెస్ట్ తీసుకోవాలి డెడికేషన్ అబ్జర్వేషన్ రిపిటేషన్ ఉండాలి అప్పుడు న్యూరల్ కనెక్షన్స్ అనేవి పెద్దవాళ్ళలో కూడా జరుగుతాయి ఒక మహిళ ఇప్పుడు ఒక గర్భిణిగా అయ్యి ఒక తల్లిగా దశకి వెళ్ళేటప్పుడు మానసికమైనటువంటి మార్పులు ఏ విధంగా మొదలవుతాయి
ఈ క్వశ్చన్ కి నేను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక కాఫీ తాగే వ్యక్తి ఉన్నారు, అతనికి కాఫీ అంటే పిచ్చి, ఎలా అంటే అడిక్టెడ్ అనుకున్నాం. అతని దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు వచ్చి, సార్ మీరు నా కోసం ఒకరోజు కాఫీ మానేయాలి అంటే ఆలోచిస్తారు మానేయాలా లేదా అని. అదే సార్ వారం రోజులు మానేయాలి అంటే వెంటనే వెళ్ళవయ్యా నేను మానలేను అంటారు. కానీ అదే వ్యక్తి దగ్గరికి వచ్చి, సార్ మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను ఒక్క పూట కాఫీ మానేయండి అంటే వెంటనే కాఫీ తాగితే వచ్చే ప్లెజర్ కన్నా 1000 రూపాయలు ఇచ్చే ప్లెజర్ ఎక్కువ అనుకోండి, కాఫీ మానేస్తారు. ఇది ఎక్స్టర్నల్ డ్రైవ్ అనమాట. అంటే బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ డ్రైవ్ ద్వారా కాఫీ మానేయాలి అనే ఫీలింగ్ కలగడం. కానీ అదే కాఫీ తాగే వ్యక్తికి ఒకరోజు కాఫీ తాగుతూ ఉండగా ఏ పురుగో బల్లో పడి చేదు అనుభవం ఎదురైంది. ఈ కాఫీ వల్ల నాకు ఎప్పుడు నష్టమే జరుగుతుంది అని తనకి తానుగా అనిపించింది అనుకోండి, కాఫీ తాగడం మానేయాలి అని డిసైడ్ అయితే ఇంకెప్పటికీ అతను కాఫీ పట్టుకోడు. దీన్ని ఇంటర్నల్ డ్రైవ్ అంటారు. అంటే మానసికంగా జరిగే చేంజ్ అంత పర్మనెంట్. మరి ఒక నార్మల్ బీయింగ్గా ఉండే ఒక స్త్రీ ఒక చిన్న ప్రాణికి ప్రాణం పోయాలన్నా, దాన్ని సంరక్షించాలన్నా దానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ మన నాడీ వ్యవస్థ అనమాట. అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే తల్లి మెదడు 6 నెలల కాలం నుంచి ప్రెగ్నెన్సీ చివరి వరకు కూడా చిన్నదవుతుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ 1-2 వారాల ముందు నార్మల్ సైజ్కి వస్తుంది. ఇదంతా కూడా తల్లి అయిన తర్వాత ఆ బిడ్డ మీద ప్రొటెక్టివ్గా ఉండడం కోసం, దాని మీదకే తన దృష్టి అంతా మరల్చడం కోసం మదర్ నేచర్ డిజైన్ చేసిన ఇంటర్నల్ డ్రైవ్. ప్రెగ్నెన్సీ జరిగిన తర్వాత డోపమిన్, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్స్ చాలా విపరీతంగా రిలీజ్ అవుతాయి. ఈ డోపమిన్ ని ప్లెజర్ హార్మోన్ లేదా రివార్డ్ హార్మోన్ అని కూడా అంటారు. అలాగే ఆక్సిటోసిన్ ని లవ్ హార్మోన్ అంటారు. వీటి వల్ల తల్లి యొక్క అటెంటివ్నెస్ మొత్తం ఆ బిడ్డ మీదకే ఉంటుంది. ఓవర్ ప్రొటెక్టివ్ గాను చాలా అగ్రెసివ్గా కూడా బిహేవ్ చేస్తారు తల్లులు. మనం వింటూ ఉంటాం ఒక తల్లి తన బిడ్డని కాపాడడం కోసం ఒక చేత్తో ట్రక్నే ఎత్తేసింది అని చెప్పేసి. ఇదంతా కూడా ఇంటర్నల్ డ్రైవ్ అనమాట. కానీ తల్లి కాకముందు తను ఒక నార్మల్ బీయింగ్గా తనకంటూ ఒక లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఆ స్త్రీకి ఆ ఎక్స్పీరియన్స్ తాలూకు మెమరీస్ అన్నీ మనసుని అటువైపు లాగేలాగా చేస్తుంటాయి. ఈ కారణం వల్లే తల్లులు మూడ్ స్వింగ్స్కి గురవుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మూడ్ స్వింగ్స్ అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. దీన్ని మెట్టెసెన్స్ అంటారు. ఆ స్టేజ్ని అంటే ఎలాగైతే పిల్లలు ప్యూబర్టీలోకి ఎంటర్ అయ్యే స్టేజ్ని అడాలసెన్స్ అంటారో, ఒక నార్మల్ స్త్రీ తల్లి అయ్యే స్టేజ్ని ఆ ట్రాన్సిషన్ పీరియడ్ని మెట్రిసెన్స్ అంటారు. ఒక్కసారి ఈ మెట్రిసెన్స్లో జరిగిన బ్రెయిన్ చేంజెస్ చాలా పర్మనెంట్గా ఉండిపోతాయి. ఇప్పుడు ఈ తల్లి యొక్క అంటే ఈ ప్రెగ్నెంట్గా ఉన్న తల్లి యొక్క బిహేవియర్ కూడా పుట్టబోయే బిడ్డ మీద ఉంటుందంటారు. అంటే అది ఎలాగంటే అంటే ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఆవిడ చేసే పనులు కానీ ఆవిడ చేసే విధానాలు కానీ, సపోజ్ ఆవిడ కొన్ని ఏదో కొన్ని బుక్స్ చదవడము ఏదో ఏదో చేస్తూ ఉంటారు కదా, అలాంటి ప్రభావాలన్నీ బిడ్డ మీద ఉంటాయంటారా? ఉంటాయండి. బయాలజీ ఆఫ్ బిలీఫ్స్ అని ఒక పుస్తకం ఉంది. దానిలో ఆ రచయిత సైంటిస్ట్ ఆయన ఏం చెప్పారు అంటే, తల్లి అయిన తర్వాత కాదు తల్లి కాకముందు నుంచే తల్లిలో జరిగే మానసిక చేంజెస్, బాడీలో జరిగే కెమిస్ట్రీ పిల్లల మీద, పుట్టబోయే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది కనుక తెలుసుకుంటే పిల్లలు కావాలి అనుకున్న ముందే వాళ్ళ బాడీని మైండ్ని వాళ్ళ థాట్స్ నుంచి క్లియర్ చేసుకోవాలి, వాళ్ళ ఫియర్స్ నుంచి యాంగ్జైటీ నుంచి దూరం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారండి. చాలా డిఫరెన్స్, చాలా ప్రభావం చూపిస్తుంది తల్లి. ఇప్పుడు ఇప్పుడు పిల్లల్ని అంటే తల్లి సంరక్షణలో కాకుండా సపోజ్ ఇంకెక్కడైనా పెరగడం వల్ల వాళ్ళ విధమైన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా, మానసికంగా కానీ ఏదైనా విపరీతమైన ధోరణులకు చేంజ్ అవ్వడం కానీ ఏమైనా ఉంటుందా పిల్లల్లో బిహేవియర్? ఏమైనా అంటే ఆ బాండింగ్ అటాచ్మెంట్ అనేది ఏమైనా తేడా ఉంటుందంటారా? అంటే తల్లి దగ్గర పెరిగిన బిడ్డకి లేకపోతే ఏ ఎవరి దగ్గర పెరిగిన బిడ్డకి ఏమైనా తేడా ఉంటాయంటారా? పిల్లల్ని కనుక ఎమోషనల్గా కనుక దగ్గరికి తీసుకుంటే, ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర కనుక ఎమోషనల్గా డిప్రెషన్కి గురికాకుండా కనుక బిడ్డ కనుక పెరిగితే ఆ బిడ్డ నార్మల్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పిల్లలు అంత రెడీగా అంటే చాలా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు నుంచే మదర్తో కనెక్ట్ అయి ఉంటారు. సో ఈ కనెక్షన్ వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మనం సెపరేట్ చేయాలి. కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతూ ఉంటారు, అలాంటి దగ్గర కొంచెం ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే సేమ్ వాతావరణం ఉండొచ్చు. కానీ ముఖ్యంగా డే కేర్ ఇలాంటి ప్లేసెస్లో పిల్లలతో కనుక ఆ ఎమోషనల్ టచ్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటారు. ఉదాహరణకి రొమానియన్ ఆర్ఫనేజెస్ అని ఒక రొమానియాలో ఒక ఆర్ఫనేజ్ ఉంది. అంటే అప్పట్లో ప్రెసిడెంట్ పిల్ల విపరీతంగా పాపులేషన్ పెరగాలి అని పిల్లల్ని కనడమే ఒక స్టే లాగా తెచ్చి అందరు పిల్లల్ని కనాలి అన్నారు.
వాళ్ళకి ఇంట్లో స్తోమత లేక ఆర్ఫనేజెస్లో వదిలేశారు. పిల్లలు అలా క్రిప్స్లో అలా మన అంటే వాళ్ళకి ఫుడ్ ఉంటుంది, బెడ్డింగ్ ఉంటుంది, బట్టలు అన్నీ ఉంటాయి, కానీ టచ్ ఉండదు, ఎమోషనల్గా వాళ్ళకి ఎటువంటి దగ్గరికి తీసుకునే ఇది ఉండదు. అలా అవ్వడం వల్ల వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పడిపోవడం కానివ్వండి, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ కానివ్వండి, కాగ్నిటివ్ అబిలిటీస్ ఇవేవి కూడా పెరగలేదు. ఇది తెలుసుకున్న తర్వాత సైంటిస్ట్స్ ఇలా ప్రాబ్లంలో ఉన్నారు అని తెలిసిన తర్వాత ఇలాంటివన్నీ ఆపేశారన్నమాట. అమ్మ, ఇప్పుడు తల్లిపాలు బిడ్డకి లేదా డబ్బా పాల బిడ్డకి తేడా ఉంటుంది అంటారు కదా, ఖచ్చితంగా ఆ తల్లికి అటాచ్మెంట్ అనేది నిజంగా ఆ పుట్టినప్పటి నుంచి ఆ తల్లిపాలు తాగిన బిడ్డకి ఉండే అఫెక్షన్ ఈ దీనికి తేడా ఉంటుంది ఖచ్చితంగా. పిల్లలకే కాదు, ఇందాక చెప్పాను కదా సెపరేషన్ యాంగ్జైటీకి పిల్లలు గురవుతారని, పిల్లలే కాదు తల్లులు కూడా సెపరేషన్ యాంగ్జైటీకి గురవుతారు. ఇది ఎట్లా అంటే ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడవిలో నుంచే మనం అందరం వచ్చాం. ఎప్పుడైతే ఒకవేళ తల్లిని బిడ్డ దూరం అయితే అడవిలో ఆ మృగాలు అవి బిడ్డను ఎత్తుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందువల్ల తల్లిలో ఆ యాంగ్జైటీ బిడ్డ నుంచి దూరం అయితే బిడ్డకి ఎక్కడ హాని జరుగుతుందో అనే ఒక ఉద్దేశంతో సెపరేషన్ యాంగ్జైటీ తల్లిలో కూడా ఉంటుంది అని ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హైపోథెసిస్ కూడా ఉంది. సో కనెక్టెడ్, వాళ్ళిద్దరూ తల్లి బిడ్డ ఇద్దరు చాలా డీప్గా కనెక్టెడ్. అమ్మ, ఇప్పుడు పిల్లల్ని పెంచే క్రమంలో అంటే తల్లులు ఒక ఎలాగ మోల్డ్ చేస్తే ఆ పిల్లల యొక్క మానసిక స్థితి ఒక మంచి వేలో నడవడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అది ఒక ఒక మదరే తీసుకోవాలంటారా, ఫాదర్ తీసుకోవాలంటారా, ఎట్లా ఎలా చేస్తే కరెక్ట్? పిల్లల్ని తల్లే తొలి గురువు అంటారు కూడా. అవునండి, అవును అవునండి. అంటే పిల్లలు వేసుకునే బట్టల నుంచి తీసుకునే ఆహారం వరకు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎటు వెళ్ళాలి, ఏ కల్చర్ని ఫాలో అవ్వాలి, ఏ పద్ధతులను నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఎమోషనల్ ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ భావాలను సరిగ్గా వ్యక్తపరచగలుగుతున్నారా లేదా, ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు, ఏదైనా ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటున్నారా. అంటే కొంతమంది పిల్లలకి ఏడిస్తే కొడతాం అంటారు, వాళ్ళు అలా ఏడుపుని ఆపేసుకొని ఉంటారు. కొంతమంది కోపం సప్రెస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సప్రెషన్ ఏదైనా ఎమోషన్స్ని సప్రెస్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. మన రోజువారీ జీవితంలో కేవలం 4-5 ఎమోషన్స్ని మాత్రమే మనం వ్యక్తపరుస్తుంటాం, కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే చాలా డీటెయిల్డ్గా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఎమోషన్స్లో. ఉదాహరణకి మన బాబా చరిత్రలో బాబా శిష్యులలో ఒకరు వచ్చి బాబాని, బాబా ప్రశ్నకి పరిప్రశ్నకి గల డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ప్రశ్న అన్న ప్రశ్నించడమే, పరిప్రశ్న అన్న ప్రశ్నించడమే. అందువల్ల అతనికి బోధపడక బాబాని వచ్చి అడుగుతారు. మరి బాబా ఇలా ఆన్సర్ చెప్తారు, ప్రశ్న అంటే ఏదైనా ప్రశ్నించడాన్ని ప్రశ్న అంటారు, పరిప్రశ్న అంటే ఒక మంచి ప్రశ్నని ప్రశ్నించడాన్ని ప్రశ్న అంటారు అని. ఈ క్వశ్చన్లోనే ఎంత సూక్ష్మమైన డిఫరెన్స్ ఉందో మన ఎమోషన్స్లో కూడా అంతే సూక్ష్మమైన డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్లో 3 వర్డ్స్ ఉన్నాయి, సింపతి, ఎంపతి, కంపాషన్ అని. ఈ 3 చాలా దగ్గర అర్థాన్ని ఇస్తాయి, కానీ బాగా సూక్ష్మంగా దగ్గరగా గమనిస్తే ఆ 3 చాలా వేరియేషన్ ఉంది. పిల్లల్లో కనుక ఈ వేరియేషన్, ఈ ఎమోషనల్ వేరియేషన్ని కనుక తెలుసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే వాళ్ళని వాళ్ళు డీల్ చేసుకోగలగడమే కాకుండా పక్కన వాళ్ళని కూడా అర్థం చేసుకుంటారు. మరి ఇంట్లో ఫాదర్ కనుక ఫైనాన్షియల్ కేర్ టేకర్ అయితే తల్లి ప్రైమరీ కేర్ గివర్గాను ఎమోషనల్ మెంటర్గాను ఉండాలి. అమ్మ, ఇప్పుడు పాత తరం తల్లులకి ఈ తరం తల్లులకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. పూర్వం ఏంటంటే ఒక పసిబిడ్డ పక్క తడుపుకోగానే రాత్రంతా చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే, ఇప్పుడైనా ఒక డైపర్ వేసి వదిలేస్తుంది. ఈ డైపర్ వేసుకోవడం వల్ల పిల్లలకి ఆ సెన్సేషన్ అనేది కోల్పోయేసి పెద్ద చాలా లాంగ్ 7-8 వచ్చే వరకు కూడా ఇది పోతుంది. అంటే అది ఒక తెలియకుండానే ఇదే చేసేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ అది అలవాటు అయిపోయింది, అంటే వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు? దృష్టి పెట్టాలండి. అంటే ఎప్పుడు కూడా ఒక తల్లి తన బిడ్డ నుండి దూరం అవ్వాలి అని కోరుకోదు. దూరం అవడం కాదు, అంటే ఇప్పుడు కని ఏదో వదిలేసి వాళ్ళ కెరియర్ కోసం ముందుకెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే దేన్ని బ్యాలెన్స్ చేసుకోలేదు, జాబ్ని దీన్ని రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోలేక కొన్ని దాని గురించి మీరు చెప్పండి, ఎలా చేస్తే అది కరెక్ట్ అంటారు? మన బయాలజీలో ఎలా డిజైన్ చేయబడింది అంటే మనం మనకి ఏది మంచిదో అది చేయలేం, మనకి ఏది మంచి ఫీల్ ఇస్తుందో అది చేస్తాం. వీఆర్ నాట్ సో డిటర్మిండ్. అందుకే మనకు మంచి అని తెలిసినా కొన్ని అలవాట్లు మనం అలవర్చుకోలేం, కానీ కొన్ని అలవాట్లని చెడ్డ అని తెలిసినా వదులుకోలేం. అది మన బయాలజీలోనే ఉంది. ఎలా అట్లా సేమ్ ఇదే విధంగా ఒక తల్లికి
తన ఇంటర్నల్ డ్రైవ్ ఇందాక నేను చెప్పాను ఇంటర్నల్ డ్రైవ్ తాలూకు హార్మోన్స్ ఎప్పుడైతే తగ్గుతూ నార్మల్ లెవెల్కి వస్తాయో తన ఎక్స్టర్నల్ డ్రైవ్ తాలూకు ఎమోషన్స్ అన్నీ కూడా తనని టేక్ ఓవర్ చేస్తూ ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ డ్రైవ్ ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, సొసైటీలో తనకున్న స్టేటస్, ఐడెంటిటీ కావచ్చు, తన కెరియర్ గోల్స్, అచీవ్మెంట్స్ కావచ్చు, లేదా తన ఓన్ డ్రీమ్స్ కూడా కావచ్చు. అంటే చిన్నప్పటి నుండి కూడా తను ఎంతో సమయం వెచ్చించి శ్రమించి తనకంటూ ఒక కెరియర్ను ఏదో ఒకటి అచీవ్ అయి ఉంటుంది. దానికి తను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది, వాటన్నిటిని కూడా రివార్డ్స్ లాగా భావిస్తుంది. ఉదాహరణకి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఎంతో శ్రమించి తన సమయాన్ని వెచ్చించి ఒక సినిమా తీశారు, దానికి గాను అతనికి అవార్డ్స్, రివార్డ్స్ ఎన్నో వచ్చాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ రివార్డ్స్ వెనక్కి తీసుకుంటున్నారు అని తెలిస్తే దాన్ని తను మరణంలాగా భావిస్తారు. డబ్బుల కన్నా ఇంపార్టెన్స్ అవార్డ్స్కి, రివార్డ్స్కి ఇస్తారు. ఇలాగే తల్లి కూడా తన అచీవ్మెంట్స్ అన్నిటితో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇదే కారణం వల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా అటు పిల్లల్ని వదలలేక అటు కెరియర్ని వదలలేక ఎంతో సతమతం అవుతుంటారు. అంటే తను ఇటు కెరియర్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఇటు పిల్లలతో బయాలజికల్గా కనెక్ట్ అయ్యారు. ఈ కారణం వల్లే వాళ్ళు ఎంతో సతమతం అవుతూ ఉంటారు. అమ్మ, ఇప్పుడు పిల్లలకి ప్రాథమిక దశ అంటే ఫస్ట్ సంవత్సరం నుంచి మినిమం ఒక 7 ఇయర్స్ వరకు తల్లి యొక్క సంరక్షణ ఏ విధంగా ఉండాలి, ఎంత ప్రాముఖ్యత ఉంది అనే దాని గురించి మీరు చెప్పండి చూద్దాం. నేను బ్యాంక్ జాబ్ మానేసిన కొత్తల్లో కానివ్వండి, ఇప్పటికీ కూడా నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, పర్మనెంట్ జాబ్ కదా ఎందుకు మానేశారు అని. సో నా ఆన్సర్ ఏంటి అంటే, బ్యాంక్ జాబ్ అనే కాదండి, ఏ జాబ్ అయినా తీసుకోండి, దానికోసం ఒక రోజులో 8 to 9 అవర్స్ మనం దానికోసం టైం స్పెండ్ చేయాలి. అలాగే మార్నింగ్ ఒక 2 to 3 అవర్స్, ఈవినింగ్ ఒక 2 to 3 అవర్స్ ట్రావెలింగ్ అని, ఫుడ్, ఇంట్లో ప్రిపరేషన్ అని దానికోసం టైం స్పెండ్ చేయాలి. కానీ ఒక బేబీని చూసుకోవడం కోసం ఒక రోజులో 24 అవర్స్ కూడా సరిపోదు అనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళకి తినిపించడము, వాళ్ళ నిద్రపుచ్చడం, ఆడించడం, క్లీన్ చేయడం ఇవి కాదు, కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. డీప్ ఇన్సైడ్ వాళ్ళ క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ సెకండ్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో దగ్గర దగ్గర 2 లక్షల న్యూరల్ కనెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనం కమ్యూనికేట్ చేసినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, మనం కమ్యూనికేట్ చేయకపోయినా పిల్లలు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. 7 ఇయర్స్ కంతా ఏ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి ఆ న్యూరల్ కనెక్షన్స్ అయితే వాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో అవన్నీ కూడా బలపడి మిగిలిన న్యూరల్ కనెక్షన్స్ అన్ని, వీకర్ కనెక్షన్స్ అన్ని కూడా కట్ అవుతాయి. దీన్ని ప్రూనింగ్ అంటారు. సో ఆ 7 ఇయర్స్లో వాళ్ళ ఎమోషనల్ ప్రాసెసింగ్ ఏంటి, థాట్ ప్రాసెసింగ్ ఏంటి, వాళ్ళ సర్వైవల్ స్కిల్స్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, వీటన్నిటికన్నా ముఖ్యంగా కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళలో ఒక స్థిరత్వానికి వస్తాయన్నమాట. మనం ఒక గ్రోన్ పర్సన్కి కావాల్సిన కంప్లీట్ క్యారెక్టర్ని ఒక 7 ఇయర్స్ బేబీలో చూడొచ్చు. అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ఫేమస్ కొటేషన్ కూడా ఉంది, గివ్ మీ ఏ చైల్డ్ ఫర్ 7 ఇయర్స్, ఐ విల్ షో యూ ద మ్యాన్ అని. ఇది 200% కరెక్ట్. ఈ విషయం తెలిసాక నా ఇంపార్టెన్స్ బ్యాంక్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది అని నేను జాబ్ కూడా మానేశాను. సో అంత ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళ ఫౌండేషన్, వాళ్ళ క్యారెక్టర్కి. ఏ టెక్నాలజీ అయినా ఫ్యూచర్లో ఉంటుందో, ఇప్పుడున్న టెక్నాలజీ ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో తెలియదు, కానీ వీళ్ళ క్యారెక్టర్ అనేది ఫస్ట్ 7 ఇయర్స్లో డిసైడ్ అయిపోతుంది. అమ్మ, ఇప్పుడు పిల్లల్ని పెంచే క్రమంలో ఇప్పుడు అన్నం పెట్టాలంటే ఏదో ఒక దానికి అది దొరికి బయటకు వెళ్ళి చందమామని చూపించి పాటలు పాడి, ఇప్పుడు మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోయేసి వాళ్ళు దానివల్ల ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, దానికేమైనా మీరు ఏమైనా రెమెడీ ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు కేవలం అంటే పిల్లలు అన్నం తినాలి, అది ఇంపార్టెంట్, మాకు పోతే పోయింది చేస్తామని చాలా, ఈవెన్ డాక్టర్స్ కూడా నాకు చెప్పారు, మా అమ్మాయి కూడా ఇలా చూస్తుంది. దానికేమైనా మీరు మంచి రెమెడీ చెప్పండి, చూస్తాను చాలా మంది సంతోషపడతారు. నాకు కూడా తెలుస్తారని చెప్తే బాగున్నాను. అంటే మనం ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. ఇప్పుడు పాతకాలంలో తల్లి తండ్రి వ్యవసాయానికి వెళ్తే పిల్లల్ని కూడా పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. అలా వ్యవసాయం పిల్లలు చూసి నేర్చుకునేవాళ్ళు. వాళ్ళకేమి కూర్చొని పెట్టి ఈ మొక్క వేయాలంటే ఈ విత్తనం నాటాలి అని చెప్పక్కర్లేదు, చూస్తే చాలు నేర్చుకుంటారు. మరి మనం కూడా అవే చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా అదే చేస్తారు. మనకు నోట్లోకి ముద్ద పోవాలంటే టీవీ ఒకటి ఉండాలి. సో అది చెయ్యాలి అంటే చాలా కష్టం, కాన్షియస్గా ఉండాలి. పిల్లలకి అడిక్ట్ అవుతున్నారా లేదా చూసి కాసేపటికి ఆపేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తే ఖచ్చితంగా అడిక్ట్ అవుతున్నారు. అదే చాలా చాలా పెన్ పట్టుకునే సెన్సేషన్ కూడా కోల్పోతున్నారు. అది దాన్ని చిన్నగా అవాయిడ్ చేయడానికి ఏమైనా మార్గం ఆలోచించాలన్నారు. ఇప్పుడు ఇది కూడా కథలు చెప్పేవాళ్ళు పిల్లలకి, ఏదో ఒక డైవర్ట్ చేసేవాళ్ళు అలా ఉండేది. అవునండి, ఇప్పుడు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఏది ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి ఫస్ట్ తెలియకపోవచ్చు. చెప్తూ 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 ఉండగా తెలుస్తుంది. ఒక డిగ్రీ సర్టిఫికేట్ రావాలంటే మనం ఎన్ని ఇయర్స్ కష్టపడతామండి. పిల్లల్ని వదులుకోలేక
ఇటు కెరీర్ ని వదులుకోలేక చాలా సతమతం అవుతుంటాడు కదా, దానికి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఆ ఒక డెసిషన్ టేకింగ్ అనేది తల్లులకు ఏ విధంగా కలుగుతుందంటారు? మనం నిద్రలేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు కూడా మనం మన సొసైటీతో ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అందులో ఈ డిజిటల్ యుగంలో వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని వీటన్నిటి ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం మనతో కనెక్ట్ అయి ఉన్నామా అనే విషయాన్ని ఆలోచించాలి. మన ప్రాచీన కాలం నాటి ఋషుల నుండి నేటి తరం న్యూరో సైంటిస్ట్ వరకు అందరూ చెప్పే ఒకే ఒక సత్యం, అన్నిటికీ మూలాధారం మనిషి తన గురించి తాను తెలుసుకోవడం. దలైలామా గారు ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ న్యూరో సైన్స్ అని చెప్పారు అంటే అందులో అతిశయోక్తి లేదు. ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అవర్ నర్వస్ సిస్టమ్. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదైనా ఒక అడవిలో సరదాగా అందాలను ఆస్వాదిస్తూ తిరుగుతూ ఉన్నారు హాయిగా, సడన్గా మీకు ఒక పులి ఎదురైంది అనుకోండి, మీ ఊపిరి పీల్చుకునే విధానము యథావిధిగా రిలాక్స్డ్గా ఉంటుందా లేదంటే అలా ఆగిపోయి స్తంభించిపోతారా? ఆబ్వియస్గా స్తంభించిపోతారు. అక్కడ మీరు ఏమి చేయక్కర్లేదు, మీ ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి మీ బాడీకి మీ బ్రెయిన్కి మీ బ్రీతింగ్ కమ్యూనికేట్ చేస్తుంది మనం డేంజర్లో ఉన్నాము అని. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ బ్రెయిన్కి జరుగుతుందో బ్రెయిన్ ఆటోమేటిక్గా సర్వైవల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అని కూడా అంటారు. ఈ షిఫ్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉండే ఎనర్జీ అంతా కూడా చేతులకి కాళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి ముందు ప్రాణాలను దక్కించుకోవడానికి పరిగిస్తాము లేదంటే ఫైట్ చేస్తాం. సో ఇది సర్వైవల్ మోడ్ లేదా ఫైట్ ఆఫ్ ఫ్లైట్ మోడ్ అంటారనమాట. మిగిలిన సిస్టమ్స్ ఉంటాయి కదా, డైజెస్టివ్ సిస్టము, ఇమ్యూన్ సిస్టము, అలాగే ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా పాజ్ అవుతాయి. ముందు ఈ దేహాన్ని కాపాడుకుంటే తర్వాత మనం రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని రిపేర్ చేసుకోవచ్చు అని. కానీ ఈ రోజుల్లో ఈ పులి మన బాస్ రూపంలోనూ, మన కొలీగ్ రూపంలోనూ, మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ రూపంలోనూ, మన రిలేటివ్స్ రూపంలోనూ, ఫ్యామిలీ మెంబర్స్ రూపంలోనూ మన పక్కనే ఉన్నారనుకోండి, ఈ సర్వైవల్ మోడ్లో మనం క్రానిక్గా ఉండిపోతాం. ఓకే, ఈ స్ట్రెస్ అనేది మన క్రానిక్గా ఉండిపోతుంది మనలో. ఎప్పుడైతే మనలో ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అనేది క్రానిక్గా ఉంటుందో మనం ఈజ్తో జీవించలేం. ఎప్పుడైతే మనం ఈజ్తో ఉండలేమో మనలో డిసీజెస్ అన్నీ వస్తాయి. సో దీని నుంచి బయటకు రావాలి అంటే బయట ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయ్యి సర్వైవల్ మోడ్లో నుంచి కామ్ మోడ్లోకి రావడానికి స్థిరత్వాన్ని అలవర్చుకోవాలి, కామ్గా ఉండడాన్ని అలవర్చుకోవాలి. దీనికోసం మనము మన ఏవైనా చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ మన పురాణాల నుంచి చెప్తున్నారు, ప్రాణాయామం అని, ఇంకా బోలెడన్ని బ్రీతింగ్ టెక్నిక్ మన బాస్ రూపంలోనూ, మన కొలీగ్ రూపంలోనూ, లేదా మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ రూపంలోనూ, మన రిలేటివ్స్ రూపంలోనూ, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ రూపంలోనూ మన పక్కనే ఉన్నారనుకోండి, మనము ఈ సర్వైవల్ మోడ్లో క్రానిక్గా ఉండిపోతాం. ఎప్పుడైతే సర్వైవల్ మోడ్లో క్రానిక్గా ఉంటామో మనం ఈజ్తో జీవించలేం. ఎప్పుడైతే మనం ఈజ్తో జీవించలేమో మనకు డిసీజెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మరి ఈ స్టేజ్ నుంచి బయటపడడానికి మనము బయట ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయ్యి సర్వైవల్ మోడ్లో నుంచి కామన్ రెస్ట్ మోడ్లోకి రావాలి అంటే స్థిరత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ స్థిరత్వాన్ని అలవర్చుకోవాలి అంటే ఎన్నో బ్రీతింగ్ టెక్నిక్స్ మన ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి, ప్రాణాయామం అని, ఇప్పుడు ఇంకా చాలా వచ్చాయి, బాక్స్ బ్రీతింగ్ అని, డబుల్ బ్రీతింగ్ అని, ఇలా బోల్డ్ అన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అలాగే మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, ఇవన్నీ కూడా మన రోజువారీ జీవితంలో నిత్యావసర వస్తువులాగా వీటిని మనం భావించి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది కనుక మనం అలవర్చుకుంటే మనకు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది స్ట్రెస్, ఏది అన్వాంటెడ్ స్ట్రెస్ అనే విషయం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా తల్లులు కనుక ఈ విషయాన్ని తెలుసుకుంటే పిల్లల్ని ఫియర్ అండ్ ఫ్రస్ట్రేషన్తో కాకుండా లవ్ అండ్ జాయ్తో పెంచగలుగుతారు. అమ్మ, మీరు ఇప్పుడు చివరిగా పేరెంటింగ్ పద్ధతులు ఏమన్నా మీరు చెప్పగలరా? మన చిన్నప్పటి నుండి కూడా స్కూల్స్లో, ఇంట్లో, బయట కంపారిజన్ అండ్ కాంపిటీషన్ కల్చర్ అలవాటు అవ్వడం వల్ల అదే కల్చర్లో పుట్టి పెరిగి పేరెంట్స్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి అదే కల్చర్ని నేర్పిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో హెల్దీ కాంపిటీషన్కి, అన్హెల్దీ కాంపిటీషన్కి డిఫరెన్స్ తెలియకుండా పోతుంది. దాంతోపాటు కోఆపరేషన్ అనేది ఒకటి ఉంటుంది అనే విషయాన్ని పిల్లలు మర్చిపోతున్నారు. అలాగే కొంతమంది పేరెంట్స్ తమ అటెండ్ అవ్వబోయే నెక్స్ట్ గ్యాదరింగ్స్లో వాళ్ళ పిల్లల గురించి గొప్పగా చెప్పడం కోసం వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, స్తోమత ఉన్నా లేకపోయినా తమ లొకాలిటీలోనే నెంబర్ 1గా ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ కల్చర్ని మార్చాలి అంటే మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయాలి, పేరెంటింగ్ విధానాలని మార్చుకోవాలి, కాన్షియస్ పేరెంటింగ్ని అలవర్చుకోవాలి,
అంటే పిల్లలు మన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చారు మన కోసం మన డ్రీమ్స్ ని ఫిల్ చేయడం కోసం కాదు అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి పిల్లలకి ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ దిశా నిర్దేశం చేయాలి తప్పితే వాళ్ళ డ్రీమ్స్ ని వాళ్ళ గోల్స్ ని మనం డిసైడ్ చేయకూడదు అలాగే వాళ్ళ అచీవ్మెంట్స్ కి వాళ్ళ సక్సెస్ కి మనం సెపరేట్ అయి ఉండాలి డిటాచ్ అయి ఉండాలి కర్మయోగ సిద్ధాంతం ప్రకారం పని చేయడం ముఖ్యం దాని ఫలితాన్ని ఆశించకూడదు అనే విధానాన్ని గనుక తల్లిదండ్రులు అవలంబిస్తే పేరెంటింగ్ చాలా ఆహ్లాదంగాను ఆనందంగాను ఉంటుంది అంటే బలవంతంగా వాడిని రుద్దకూడదు అవును అంతే అమ్మ మీరు ఒక రైటర్ అని కూడా విన్నాను మీరు ఏంటి అన్న బుక్స్ ఏమైనా రాశారా ఏంటి నాకు బుక్స్ చదవడం ఇష్టము అలాగే ఆ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడం ఇష్టం నేను ఎలాగైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాది బయోటెక్నాలజీ అవడం వల్ల ఈ సైన్స్ని అలాగే ఫైనాన్షియల్ బ్యాంక్లో ఈ ఉండడం వల్ల ఇలాంటి వేరియస్ వీటన్నిటిని కలిపి మన డే టు డే లైఫ్లో మనం ఎలా యూస్ చేసుకోవాలి వీటన్నిటిని అనే విషయాన్ని నేను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాను సో ఎప్పుడైతే నాకు బేబీ పుట్టాక తన కోసం నేను టైం స్పెండ్ చేస్తూ ఉన్నానో ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది ఈ ఈ సిచ్యువేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఏం మిస్ అవుతున్నారు వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ వాళ్ళకి మనీ కాదండి ఇంపార్టెంట్ మీరు ఎన్నో బొమ్మలు ఇవ్వండి కానీ వాళ్ళకి ఫైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అమ్మ టచ్ నాన్న టచ్ చిన్న మాట పలకరింపు అవి కావాలి అవి మిస్ అయితే కనుక వాళ్ళు ఫ్యూచర్లో కూడా సఫర్ అవుతూనే ఉంటారు అది అంతేనండి అవును మీరు ఎవరి ఇంటర్వ్యూ అయినా చూడండి మా చిన్నప్పుడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు గుర్తున్నా లేకపోయినా నా స్టోరీ ఇక్కడ స్టార్ట్ అయింది అని మళ్ళీ ఎవరి స్టోరీ అయినా అక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు స్టోరీ స్టార్టింగే బాగాలేకపోతే లైఫ్ అంతా బాగుండదు కదా సో ఈ విషయాల్ని నాకు తెలిసినంతలో నేను చెప్పాలి అనుకుని బుక్ రాద్దాము అని అనుకున్నాను మదర్ ఎ న్యూ కెరియర్ ఆ బుక్ మీరు మా శుభదాడి ప్రేక్షకులకి మీరు ఎన్నో చక్కటి విషయాలను పిల్లల పెంపకమే కాదు వాళ్ళ యొక్క మానసిక స్థితులను ఎలా మార్చాలి అనే చాలా చాలా ఎన్నో ముఖ్యమైన విషయాలను మా శుభదాడి ప్రేక్షకులకు పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి నమస్కారం అండి